ఇక్కడ చూడండి సొరకాయ కోసుకుంటున్నాము. సడన్ గా హార్వెస్ట్ చేస్తున్నాం అన్నమాట. ఎందుకమ్మా? రొయ్యలు వండతామని. రొయ్యలు వేసే రొయ్యలు తీసుకున్నామండి. ఆ రొయ్యల్లోకి సొరకాయ బాగుంటుందని టెర్రస్ పైకి వచ్చి ఇలా ఫ్రెష్గా హార్వెస్ట్ చేసుకుంటున్నాము. చూడండి సొరకాయ ఎంత పెద్దగా ఉందో. లేతదే, నిన్న చూపించాను కదా నేను వీడియోలో. ఇదిగో రొయ్యలతో కలిపి వండుతా బాగుంటుందా. ఇక్కడ బెండకాయలు ఉన్నాయి. చిన్నది వీడిగా వస్తా. తిండి చిన్నది వేసి చిన్న తిండి. చిక్కుడు తీగలు చూడండి ఎలా వచ్చేస్తున్నాయో. చిక్కుడు చెట్టు అయితే భలే వస్తుంది. ఈ తీగలు పైకి అల్లించలేకపోతున్నాం. అసలు చాలా తీగలు వస్తున్నాయి. ఎన్ని అల్లించినా ఒక తీగ మాత్రం బయటే ఉంటుంది. చూడండి వస్తున్నామా? కట్టాలి, తాడేసి మళ్ళీ కడతాను. స్ట్రాబెర్రీ ఉందంట చూద్దాం. స్ట్రాబెర్రీ ఎండ కదండి చిన్నగా వస్తున్నాయి. ఇక్కడ చూడండి ఇంకా పండలేదు మా ఎక్కువసేపు. చిత్ర విచిత్రంగా వచ్చింది. చూపిస్తాను ఇక్కడ చూడండి ఇది స్ట్రాబెర్రీ. కణుపులు కణుపులు గాలి వచ్చింది చూడండి. ఇది అసలు చచ్చిపోతాయంట. బతుకున్నాయి చెట్టు చిక్కుడు. ఇక్కడ ఉన్నాయి మా బెండకాయలు. ఇది చిన్నదిగా ఉంది, అది పెద్దదిగా ఉంది. రావమ్మయ్యా ఇది పెద్ద తవ్వనిచ్చుకోద్దాం. ఇంకొక టమాటా ఇది కొయ్యమా. మొక్కజొన్న కొయ్య అది ఇంకా పెద్ద అవ్వాలి. పెద్ద అవ్వాలి ఒక్క ఇంటి వచ్చింది. టమాటా ఉంది ఇక్కడ. ఉండడం అంటే అది మట్టి కలుస్తుంది. మట్టి బెండకాయలు బాగా వచ్చాయి కదా. ఇక్కడ కొంచెం లెమన్ గ్రాస్ కోసుకున్నామండి టీలోకి. మంచి స్మెల్ వస్తుంది, ఇదైతే చాలా బాగుంటుంది. లెమన్ గ్రాస్ మీరు కూడా వేసి చూడండి. టీలో వేసుకుంటే చాలా ఫ్రెష్గా అనిపిస్తుందండి ఆ టీ తాగితే. ఇక్కడ రెండు బెండకాయలు ఉన్నాయి.
ప్రొడక్ట్ ఉందా. ఆకుకూర చూడండి మళ్ళీ వచ్చేసింది, 8th టైం అనుకుంటా ఇది. అక్కడ ఒక టమాటా ఉంది, బెండకాయ పులుసు చేసేసుకోవచ్చు కదమ్మా. సొరకాయ 20లోకి, బెండకాయ టమాటాలు పట్టే పులుసు. చెట్టు చూడండి, వాటర్ సరిగా చేయకపోవడం ఎక్కువ అవడం వల్ల ఏమో ఆకులన్నీ పండాయి, కాయలు మాత్రం ఫుల్ ఉన్నాయి. చెట్టు అంతా అలసందలు, బొబ్బర్లు అంటారు కదా. ఈ చెట్టు పచ్చగా ఉంది మళ్ళీ ఈ పాట్లోది, ఆ పాట్లో ఆకులు మాత్రం పండిపోయినాయి, కాయలు మాత్రం చాలా ఉన్నాయి, పచ్చగా ఉన్నాయి. ఇక్కడ చూడండి చెట్టు చిక్కుడు అయితే ఫుల్ పూత వచ్చేసింది, కానీ కాయలు వస్తాయో లేదో తెలియదు, చూద్దాం ఎండకి పూత ఉంటుందో రాలిపోతుందో. చెట్టు మాత్రం చాలా పచ్చగా ఉంది. అంజీరు, అంజీరు చూడండి, అంజీరు కాయలు పెద్ద అవుతున్నాయి, ఎప్పుడు పండుతాయో మరి చూద్దాం. ఇక్కడ చూడండి వెనకాల జామకాయలు కనిపిస్తున్నాయి కదా, పెద్ద అవుతున్నాయి, ఇవి దూరంగా అవుతున్నాయి, కోసేటప్పుడు చూపిస్తాను. ఒక టమాటా ఉంది చూడలేదు. పెద్దదైంది, ఎడ కిందలు వస్తుంది, ఎడ కిందలు వస్తున్నాయి చూడండి. ఇంకా పువ్వులు పూస్తాయి. ఈరోజు టెర్రస్ పైన వచ్చిన కూరగాయలు, ఆ సొరకాయతో మేము ఏం చేసాము నెక్స్ట్ డే నేను వీడియో పెడతాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.